నమస్తే, నేను నాగశ్రీ. నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కుక్కట్పల్లి ప్రగతి నగర్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియా నుంచి ఎప్పట్లాగే కొత్త వెరైటీని మీకు చూపిస్తానండి. అంతకంటే ముందుగా దసరాలలో అమ్మవారిని పార్వతీదేవిని మనం ఆరాధిస్తాం, లలితా పరమేశ్వరిని. అవునా? తర్వాత కార్తీక మాసం అయ్యవారి పూజల్లో మునిగి తేలుతాం. ఇప్పుడు అయ్యవారి పూజలు ముగించుకుని మార్గశిర మాసంలోకి అడుగు పెట్టామండి. మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన. ప్రతి ఇల్లు కూడా లక్ష్మీ కళతోటి కళకళలాడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ధనుర్మాసం మళ్ళీ అయ్యవారిని మనం పూజించుకుంటాం. అయితే మార్గమాసంలోకి మనం అడుగు పెట్టాం. మార్గశిర లక్ష్మీవారాలకి ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది మీ అందరికీ తెలుసు. మార్గశిర గురువారం రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేస్తూ ఉంటారు. అంటే నాలుగు గురువారాలు కనుక అలా చేస్తూ, అంటే నోము కింద పడతారు, అట్లా చేస్తూ ఉంటే ఐశ్వర్యానికి లోటు ఉండదని చెప్తారు. ప్రతివారు కూడా అలా నోము పట్టడం, లేదంటే ప్రతి గురువారం అమ్మవారి పూజ చేయటం, అంటే మార్గశిర లక్ష్మీ వారాలు అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజులుగా చెప్తారు. ఇక ఏంటంటే మనం ఎలాగో శుక్రవారం రోజున శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వారి వీడియో రిలీజ్ చేస్తూ ఉంటాం కదా, సరే గురు శుక్ర రెండూ కలిపేసుకుని మార్గశిర లక్ష్మీవారం శుక్రవారం కలిపి అమ్మవారి ఆశస్సులు మీ అందరిపైన ఉండాలని రాజరాజేశ్వరి వారు శుభాకాంక్షలు తెలుపుతూ మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నారు. నేను కూడా మీ అందరిపైన అష్టలక్ష్ములు యొక్క ఆశీస్సులు అనుగ్రహం మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మార్గశిర లక్ష్మీవారాలు ఎప్పట్లాగే ఈ థీమ్ గురించి మాట్లాడుకుందాం. మన ఇల్లు, మన ఇంటికి చక్కగా తోరణాలు ఎంత బాగున్నాయో, బులుబుల్లి తోరణాలు వెండివి ఎంత బాగున్నాయో చూడండి. అంటే మన దేవుడు మందిరాన్ని పెట్టుకోవచ్చు. అంటే ఇంటికి తోరణాలు కడతాం గురువారం రోజున. పూర్ణ కుంభంతో అష్టలక్ష్ములకి స్వాగతం పలుకుతాం. మన ఇంటికి వచ్చిన ముత్తైదువులకి ఏంటంటే పసుపు కుంకుమ ఇచ్చి, తాంబూలం ఇచ్చి, తర్వాత రెండు అరటిపళ్ళు కొబ్బరికాయ పెట్టి మనం తాంబూలం ఇచ్చి మళ్ళీ మహాలక్ష్మీదేవిగా భావించి వాళ్ళని సత్కరిస్తూ ఉంటాం. సో పూజ థీమ్ తీసుకున్నామండి మార్గశిర మాసం కదా అని. ఇక ఆ తర్వాత మందార పువ్వు దగ్గరికి వందాం. మందార కుసుమ ప్రియ, అమ్మవారికి మందార పువ్వు అంటే చాలా ఇష్టం. లలితా సహస్రనామంలో మనం ఆ వర్డ్ని చదువుతూ ఉంటాం. మందార పువ్వు ఒక్క పువ్వు చక్కగా అమ్మవారి పాదాలు చెంతుంచి నమస్కరించుకుంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నాను, మన బాల్కానీ చిన్నదనో లేకపోతే మన ఇంట్లో చోట్లేదనో మనం మొక్కలు మానేసి పక్క వాళ్ళ మొక్కలు, అంటే పక్క వాళ్ళ పువ్వులు గోడ నుంచి కోసి తెచ్చేసి మన దేవుడు పెట్టేస్తూ ఉంటాం. దానికంటే కూడా మీ ఇంట్లోనే చక్కగా ఒక మొక్కను పెంచండి, ఒక పువ్వు పూస్తూ ఉంటుందో ఆ పువ్వు అమ్మవారు పెడుతూ ఉండండి. అంతకంటే కావాల్సిందే ఉంది. అంతిమంగా మా ఇది ఏంటంటే ప్రకృతిని మీరు, అంటే ప్రకృతితోటి మమేకం కండి, ప్రకృతిని మీరు రక్షించండి, మిమ్మల్ని ప్రకృతి రక్షిస్తుంది, పచ్చదనాన్ని కాపాడుతూ వెళ్ళండి. మనమే కాదు మన తర్వాత తరం వారికి కూడా చక్కటి, అంటే మా పొల్యూషన్ లేని అంటే ప్రపంచాన్ని మనం ఇవ్వగలుగుతాం. సో అందరూ కూడా ప్రకృతిని ఆరాధించండి, పచ్చని చెట్లను పెంచి పోషించండి. మరిక ఎప్పట్లాగే శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం నుంచి మీకు కొత్త వెరైటీతోటి మీ ముందుకు వచ్చేస్తాను. వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూసేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదంతా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇవి మళ్ళీ మనం ఏమైనా రిటర్న్ గిఫ్ట్లుగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు, మీకు ఒక ఐడియాగా చెప్తున్నా. వాళ్ళ దగ్గర ఉన్నాయి, సో చూపిస్తున్నాను. ఇవి చక్కగా ఏంటంటే కలశాలు, ఇవి కూడా మనకు మినిమం బడ్జెట్లో వచ్చేస్తాయి. ఒక చీర పదులు చక్కగా ఇలా కలశం మనం గిఫ్ట్గా ఇవ్వచ్చు. గృహప్రవేశం చేసుకుంటున్నారనుకోండి, మీరు ఇలా ఇల్లు మీరు పంచిపెట్టచ్చు. ఇది కూడా మినిమం బడ్జెట్లో వచ్చేస్తుంది. చీర పదులు, ఒక మంచి జాకెట్ కూడా తీసుకుని చక్కగా అలా పెట్టచ్చు. తర్వాత చిన్న చిన్న దీప ప్రమిదలు, ఇవి కూడా చాలా బాగున్నాయి, ముద్దు ముద్దుగా బల చేయించారు వీళ్ళు. చక్కగా ఏంటంటే ఇది కూడా మనం గిఫ్ట్గా రెండు కల్పిస్తే చక్కగా ఏదైనా దీపం పెట్టుకోవడానికి, కార్తీక మాసంలో మనకు అయిపోయింది అనుకోండి, ఆ దీపం పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇది కూడా చిన్నది చక్కగా కలిసిన తర్వాత చెంబులో నీళ్లు పోసుకుని ఈశ్వరుడికి అభిషేకం చేయొచ్చు. అంటే ఇవన్నీ కూడా మినిమం బడ్జెట్లో వచ్చేస్తాయి. ఇది కూడా బాగుందండి గిఫ్ట్. ఇప్పుడు అబ్రాడ్లో ఉన్న పిల్లలకి ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి, అందుకే నేను మోడల్స్ చూపిస్తున్నాను. ఇవి మీరు గిఫ్ట్గా ఇవ్వడానికి బాగుంటుంది. ఇది తాంబూలం అండి, చక్కగా అరటిపండు ఇలా ఇచ్చి తాంబూలం కూడా మీరు ముత్తైదుకి ఇవ్వచ్చు. ఇలా ఇటువంటి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇంట్లో శుభకార్యానికి చాలా బాగుంటాయండి. మీరు ఇలాంటివన్నీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక మనం ఎప్పట్లాగే రాజరాజేశ్వరి ఎంపోరియం నుంచి కొత్త వెరైటీ, అంటే మరి ఈరోజు ఏ వెరైటీ చూపిస్తారో నాకు ఇంకా తెలీదు, సస్పెన్స్గానే ఉంది. వెళ్ళిపోదాం వీడియోలోకి. శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం అనగానే మనకి గుర్తుకొచ్చేది మంగళగిరి పట్టు చీర, తర్వాత దానికి కలంకారీ పట్టు బ్లౌజ్. ఫస్ట్ ఆ రెండింటితోనే మీ అందరి మనసుల్ని దోచుకున్నారు. ఇప్పటికీ కూడా ఇంకా డిమాండ్ నడుస్తుందండి. ఎన్ని తీసుకొచ్చినా కూడా అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. అంటే చాలా నచ్చింది అందరికీ. అలా మేము సెట్ చేసి ఇవ్వడంతో వాళ్ళకి చాలా బాగా నచ్చింది. అయితే ఆ డిమాండ్ని దృష్టిలో ఉంచుకుని మళ్ళీ కొత్త స్టాక్ కూడా వచ్చింది. ఒకసారి కలర్స్ కూడా చూపిస్తే మంచిది అనుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ మిస్ అయిన వాళ్ళున్నా
లేకపోతే తీసుకోలేను అనుకో, మంగళగిరి ప్యూర్ పట్లో ఇంకా మంచి మంచి కలర్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు, లేదంటే అవన్నీ కూడా మళ్ళీ మీరు చక్కగా ఏదైనా లాంగ్ ఫ్రాక్లను లేకపోతే ఇవన్నీ చున్నీళ్ళలాగా అలా ప్లాన్ చేసుకుంటున్నారు కదా, సో డిజైనర్ స్టూడియోలు వాళ్ళకి యూజ్ అయ్యేలాగా అలా అందరికీ కూడా యూజ్ అవుతాయి. సో నేను మళ్ళీ చూపిస్తానండి. ఎప్పట్లాగే ఏంటంటే ఇలా బ్లౌజ్ తీసుకున్నప్పుడు ఇలా వర్క్ చేస్తారు. ఇక్కడ మీకు కావాలనుకుంటే మీ బ్లౌజ్కి వర్క్ చేసి ఇస్తారు, ప్లెయిన్లా కాకుండా ఇలా వేసుకుంటే ఇంకా మీకు రిచ్ లుక్ ఇచ్చేస్తుంది, పార్టీ వేర్గా ఉంటుంది. చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మనం శారీస్ చూసేలోకి వెళ్ళిపోదాం. చీరలు అన్నీ కూడా ఇలా బ్లౌజులు సెట్ చేసి పెట్టారు. సో మీకు నచ్చితే ఇలా తీసుకోవచ్చు, లేదు అంటే మీకు వచ్చి నచ్చింది కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చి మనకి మంగళగిరి పట్టు శారీ అండి, 1950 అన్నారు కదా మేడం, 1950 అండి. బ్లౌజ్ మాత్రం మీటర్ లెక్కన తీసుకోవాల్సి ఉంటుంది, ప్యూర్ ఉంటుంది. శారీ మాత్రం 1950కి వస్తుంది, మంగళగిరి పట్టు శారీ. బ్లౌజ్ మాత్రం చక్కగా ఇట్లా డిజైన్ చేశారు, చాలా బాగుందండి, బ్యూటిఫుల్గా ఉంది కదా. నేను ప్రతిదీ ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను మీకు. ఇది ఇలా వస్తుందండి, ఈ కాంబినేషన్లో మనకి శారీ చాలా బాగుంది, మంచి లుక్ ఇస్తుంది. అలాగే ఈ బ్లౌజులు కూడా ఇప్పుడు నేను చూపించాను కదా, అలా మీరు డిజైన్ చేసుకోగలిగితే ఇంకా బాగుంటుంది. 1950కి శారీ బ్లౌజ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక ఆవిడ నాతో చాలా దెబ్బలాడారు, ఇప్పుడు గుర్తుకొస్తుంది. మీరు రెండు కలిపి 1950 ఏదో అన్నారని చెప్పి చాలా నాతో చాలా గొడవ చేశారు, ఆవిడ చాలా యుద్ధం చేశారు. ఏమంటే ఒక్కటి మీరు దృష్టిలో పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ పట్టు బ్లౌజు చీర రెండు కలిపి ఎలా వచ్చేస్తాయండి, ఎక్కడా రావు, ఎవరు ఇవ్వరు కూడా. కాకపోతే నేను ఈ ఫ్లోలో షూటింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఫ్లోలో మర్చిపోతూ ఉంటాను, కానీ ఫస్ట్ చెప్పినప్పుడు మాత్రం కరెక్ట్ చెప్తాం. 1950 శారీ మాత్రమే, బ్లౌజ్ మళ్ళీ డిఫరెంట్గా మీరు అంటే మీటర్ లెక్కన తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ బ్లౌజ్ తోటే తీసుకోవాలని రూల్ ఏమీ లేదు, జస్ట్ ఏంటంటే మేము ఇలా సెట్ చేసి పెడుతూ ఉంటాం. దేనిదే అంటే ఇలా బాగుంటుంది ఇలా పెడితే, అంటే కొత్త ట్రెండ్ని సృష్టించడం. మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, మంగళగిరి పట్టుకి ఇందులో ఉన్న బ్లౌజ్కి వెళ్ళిపోతాం, లేదంటే ఏదైనా పోచంపల్లి బ్లౌజు అలా ఇక్కత బ్లౌజులు ఏవో వేసుకుంటూ ఉంటాం. అట్లా కాకుండా ఇలా ఈసారి ఈ పట్టు బ్లౌజ్కి వెళ్తే ఏమవుతుందంటే మీకు ఇంకా మంచి లుక్ ఇస్తుంది, చీర పార్టీ వేర్ అయిపోతుంది. ఆలోచనతో రెండు చూపించడం జరుగుతుంది తప్ప చీర వరకే 1950, మిగతా అన్ని కలర్స్ చూపించేస్తానండి. ఇది ఈ కలర్ ఉంది కదా, పింక్ ఉంది, ఈ ఎల్లో ఉంది, ఇలా రెండు కలర్స్ కూడా ఈ బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఏంటంటే మంచి లైట్ కలర్ బ్లూ, బ్యూటిఫుల్గా ఉందండి. దీనికి కూడా మీకు బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది, ఈ రెండు చీరలకి కూడా. ఇవి మీటర్ లెక్కన తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చి కలంకారీ పట్టు బ్లౌజ్ మీటర్ లెక్కన తీసుకోవాలి. ఈ బ్లూ ఉంది కాబట్టి బ్లూ వాడచ్చు, అండ్ ఈ కలర్ ఉంది కాబట్టి మీరు కొంచెం మెరూన్ కలర్ కూడా ఇందులో వాడుకోవచ్చు. అదే ఈ బ్లౌజుల్లో ఉన్న స్పెషల్ ఏంటంటే బ్లూ ఉంది, గ్రీన్ ఉంది, ఎల్లో ఉంది, బ్లాక్ ఉంది, అంటే ఇన్ని చీరల మీదకి తర్వాత ఈ మెయిన్ కలర్, ఇంచుమించు 5 కలర్స్ చీరలకి ఈ బ్లౌజ్ మ్యాచ్ అయిపోతుంది. అందుకే ఒక బ్లౌజ్ తీసుకుని మనం చక్కగా వర్క్ చేసుకుంటే పార్టీ వేర్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ కూడా వెళ్దామండి. చాలా ఉన్నాయి ఇలా, అబ్బో ఎన్నున్నాయో, మీరు ఓపిక్గా చూడటమే, కనుల పండుగగా చూసేయటమే. ఇలా వస్తుందండి, బ్యూటిఫుల్గా ఉంది కదా. నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుందండి, మనకి ప్యూర్ కలంకారీ పట్టు బ్లౌజులు ఇవి. ఈ బ్లౌజ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే 1, 2, 3, 4, 5 కలర్స్కి సెట్ అవుతుంది, ఇది కాకుండా 6 కలర్స్కి పైనే సెట్ అవుతుంది, బ్యూటిఫుల్గా ఉంది. చీర వరకే 1950, బ్లౌజ్ కాదు సుమా, రెండు కలిపి మళ్ళీ నాతో గొడవ పడద్దు. ఇలా వస్తాయండి, మీరు ఇలా వెళ్ళొచ్చు, లేదంటే ఈ బ్లూ మ్యాచ్ అయ్యేలాగా ఇంకా ఏమైనా కూడా మీరు స్టోర్కి వచ్చి సెర్చ్ చేసుకుంటే మీరు చక్కగా అలా కూడా వెళ్ళొచ్చు. ప్రజెంట్ ఏంటంటే ఇవి బాగా డిమాండ్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మంచి పింక్ అండి, ఇది కూడా చాలా బాగుంది. ఇందులో పింక్ ఉంది ప్లస్ ఎల్లో ఉంది, అందుకే రెండింటికి కూడా మ్యాచ్ అవుతుంది. చూడండి ఎంత బాగుందో, లుక్ వైజ్గా మారిపోతుంది అంతే, ఆ స్టైల్ చాలా బాగుంటుంది, కానీ పట్టు వేసేటప్పటికీ లుక్ మారిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఈ కలర్ వస్తుంది, దీంట్లో బ్లూ ఉంది కాబట్టి కొంచెం బ్లూ కలర్ శారీని ఇలా పెట్టారు. ప్రతి బ్లౌజ్లో కూడా ఒక 5-6 రంగులు కలుస్తాయండి, ఒక్క బ్లౌజ్ మీరు కొనుక్కుంటే చక్కగా మీరు 4-5 చీరల మీద వాడేయచ్చు. ఇక్కడ ఏంటంటే చీర కలరు చూపిస్తున్నాం, బ్లౌజ్ డిజైన్ చూపిస్తున్నాం. అంటే మీకు కావాలంటే ఇలా వెళ్ళొచ్చు, లేదంటే బ్లౌజ్ ఒకటి కావాలంటే తీసుకోవచ్చు, దీన్ని మళ్ళీ చున్నీలు అలా ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు, శారీస్కి తీసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. అంటే మీటర్ లెక్కన తీసుకోవాల్సి ఉంటుంది. మంగళగిరి పట్టు చీరలు ఇవి, మంగళగిరి పట్టు వస్తుందండి, 1950కి వస్తాయి. నెక్స్ట్ దానికి కూడా వెళ్దాం. ఇది మళ్ళీ మీరు శారీ లాగా కూడా తీసుకోవచ్చు, ఫ్యాబ్రిక్స్ అండి ఇవి. ఈ చీర కూడా ఇలా వెళ్ళచ్చు, డిఫరెంట్గా వెళ్ళచ్చు అనమాట, మీకు ఎలా నచ్చితే అలా మీరు వెళ్ళచ్చు. ఇది గ్రీన్కి వెళ్ళచ్చు, బాగుంది, బ్యూటిఫుల్గా ఉన్నాయి, కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా బాగున్నాయండి. అంటే చీర విడిగా చూపించవచ్చు మీకు నచ్చిన చీర,
చీరతో పాటు బ్లౌజ్ కూడా ఒకటి చూపిస్తే ఏంటంటే మీకు బాగా అంటే రెండు కూడా మీకు ఎలా నచ్చితే అలా తీసుకుంటారని. ఇది పట్టు బ్లౌజులు కదా, సో ఈ చీర కావాలంటే చీర ఒక్కటే కూడా మీరు తీసుకోవచ్చు. ఇలా చాలా ఉన్నాయండి, బ్యూటిఫుల్ ఉన్నాయి. ముందు మనం సెట్ చేసినవి చూద్దాం. ఇవన్నీ ఫ్యాబ్రిక్సా? ఇలా ఫ్యాబ్రిక్స్ అన్నీ ఇలా పెడతానండి. ఇందులో ఏ ఫ్యాబ్రిక్ నచ్చినా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా చీరలు ఉన్నాయి, ఆ చీరలు కూడా ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ ఫ్యాబ్రిక్స్ చూసేద్దాం, లాస్ట్లో శారీస్ చూద్దాం. ఇవన్నీ మీటర్ లెక్కన తీసుకోవాల్సి ఉంటుంది. చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, నేను వన్ బై వన్ ఇలా పెడుతూ ఉంటాను. మీకు ఏదైనా నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. స్టోర్కి వచ్చినప్పుడు ఏంటంటే మీరు వాళ్ళకి చెప్తే చక్కగా వెంటనే ఆ కలర్ చూపిస్తారు. ఇలా వస్తుంది. నేను ఒక్కొక్క కలర్ ఇలా వేస్తూ ఉంటాను. మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. అమ్మో ఎంత కలెక్షన్ అండి, ఇంత మీరు ఇన్ని వెరైటీస్, ఇంత డిజైన్ మీకు బయట దొరకాలంటే కష్టమే. చాలా బాగుంది. ఇది చాలా డిమాండ్ ఉందండి. శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరి వాళ్ళు ఏంటంటే బ్రాండ్ లాగా అయిపోయారు. మనకి మామూలుగా అయితే నేను వీడియోలు చేసిన దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శారీస్కి బ్రాండ్ అంబాసిడర్లు అయిపోయినట్టు, శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వాళ్ళు ఏంటంటే ఈ కలంకారి పట్టుకు బ్రాండ్ అంబాసిడర్గా అయిపోయారు. ఎందుకంటే ఇంత కలెక్షన్ మళ్ళీ మనం బయట దొరకదు కదా. చాలామంది నాకు కూడా మెసేజ్ చేసేస్తూ ఉంటారండి, ఎక్కడుంది స్టోరు, ఏంటి మేడం, మాకు బాగా అన్ని వయసులు వాళ్ళు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో సాధ్యమంతా నన్ను అడిగిన వాళ్ళందరికీ కూడా నేను ఫోన్ నెంబర్లు నేను ఇస్తూ ఉంటానండి రాజరాజేశ్వరి వాళ్ళది. సో ఇది వచ్చి మనకి ఎక్కడుందంటే రాజరాజేశ్వరి ఎంపోరియం కుక్కట్పల్లి ప్రగతి నగర్లో ఉందండి. ఇవన్నీ కూడా మెటీరియల్. ఇది మీకు చీర కింద కావాలనుకోండి, మీటర్ లెక్కన మీరు చక్కగా శారీకి సరిపడా తీసుకోవచ్చు. దీనికి ఏమైనా జరిగి బొడ లేదంటే ఇలా కట్టుకుంటాను. ఇవన్నీ ప్యూర్ పట్టులోకి వస్తాయి. పట్టు బ్లౌజుల్లో మీకు ఈ కలంకారీ బ్లౌజులు వస్తాయి. ఇంకా చాలా ఉన్నాయి, వీడియోని స్కిప్ చేయకండి, అవన్నీ కూడా చూపిస్తాను. ఇంకా చాలా కలెక్షన్ ఉంది, వన్ బై వన్ వేసేస్తూ ఉంటాను. ఇది కొంచెం లోటస్ డిజైన్లా వచ్చిందండి. ఈ చీరకు వెళ్ళొచ్చు, నెక్స్ట్ ఈ చీరకు వెళ్ళొచ్చు. నేను కొన్ని ఏం చేస్తానంటే ఇంకా శారీస్ ఉన్నాయి, అన్నీ కూడా ఇలా పెడతాను. మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని స్టోర్ వారికి పంపించి చక్కగా శారీస్ని బుక్ చేసుకోవచ్చు. ఓన్లీ మాకు ఒక్క చీరే చాలు, మాకు బ్లౌజ్ ఏమొద్దు అని అనుకుంటే చీర ఒకటి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. లేదా బ్లౌజ్తో కావాలనుకుంటే బ్లౌజ్ మీటర్ వేరే ఛార్జ్ ఉంటుంది. సో మీరు అలా రెండు తీసుకోవచ్చు. లేదు ఒక బ్లౌజ్ మాత్రమే కావాలన్నా కూడా మీరు తెప్పించుకోవచ్చు అండి. ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి. నేను ఇంకా బ్లౌజుల్లో మెటీరియల్ ఉందండి, చాలా చూపిస్తాను. ఓన్లీ బ్లౌజులని కాదు, దాన్ని మళ్ళీ మీరు చున్నీస్లా వెళ్ళచ్చు. నేను చాలాసార్లు చాలా వీడియోల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, ఇలా ఏదైనా మీరు ప్లాన్ చేసుకుంటే పైన అవసరమయ్యే ఫ్యాబ్రిక్ మీరు ఇలా వెళ్ళచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయి బ్లౌజ్ చూస్తారా, పట్టు చీరకి మంగళగిరి పట్టు చీర కట్టి చక్కగా బ్లౌజ్ వేశారు. అలా బ్లౌజు మనం వెళ్ళచ్చు. అంటే ఇప్పుడు నేను చూపించిన శారీస్ అన్నీ కూడా ఇలా మంగళగిరి పట్టు ఇలా తీసుకుని ఇలా కలంకారీ బ్లౌజ్కి వెళ్తే కొంచెం మనం ట్రెడిషనల్గా ఉంటుంది. మన చేనేతను మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళం కూడా అవుతాం. మంగళగిరి పట్టు అనేది మగ్గాల మీద తయారయ్యే చేనేత శారీస్ అవన్నీ కూడా, అంటే నేతన్న కష్టపడితే తయారయ్యి బయటకు వస్తూ ఉంటాయి. అలాగే ఈ కలంకారీకి కూడా నేను గత వీడియోలో చెప్పానండి, కూర్చుని పట్టుకు వచ్చేటప్పటికి, ప్యూర్ పట్టుకు వచ్చేటప్పటికి ఏంటంటే ఇవన్నీ కూడా ఒక చీర ఒక మెటీరియల్కి ఒక ఇంచుమించు 6 నుంచి 10 మంది వర్క్ చేస్తారు. ఎవరికి వాళ్ళు ఇలా పెయింట్ వేసుకుంటూ వెళ్తారు. ప్రతి చీరంతా కూడా ఒకలానే ఉంటుందండి ఈక్వల్గా, అంత చక్కగా వాళ్ళు పెయింట్ చేస్తారు. నాకు ఎప్పుడైనా అవకాశం దొరికితే వాళ్ళ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎలా పెయింట్ చేస్తున్నారో ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేస్తానండి నేను. చాలా బాగుంది. ఇవన్నీ మెటీరియల్స్ అన్నమాట. ఇవి మళ్ళీ మీరు ఏంటంటే దేనికైనా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. బ్లౌజ్గా వెళ్తారా? బ్లౌజ్ కూడా వర్క్ చూపించాను కదండి ఫస్ట్లో, నేను మీకు వర్క్ చూపించాను, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. ఇలా వర్క్ చేసుకోవచ్చు, ఎంత రిచ్ లుక్ ఇచ్చేస్తుందో చూడండి. సింపుల్గా ఉంది, క్లాసిక్ ఉంది కదా. ఆ లీవ్ అంతా కూడా, అంటే ఆ ఆకు అంతా కూడా, ఫ్లవర్ అంతా కూడా ఏం చేశారంటే చాలా చక్కగా థ్రెడ్ వర్క్ చేశారు, మగ్గం వర్క్లా చేశారు. చాలా బాగుంది. ఇలా వెళ్ళొచ్చు అనమాట మీరు. ఇది పికాక్ డిజైన్ కూడా ఎంత బాగా చేశారో చూడండి, అది కూడా చూపిస్తాను. అప్పుడు ఏమైందంటే బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్, ఇలాంటి నార్మల్ బ్లౌజ్ మీకు హైలైట్ అయిపోయింది. సో ఇలా కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు, ఇక్కడే వర్క్ చేసి కూడా ఇస్తారు. మీకు కావాలంటే అలా కూడా చేయించుకోవచ్చు. ఇది మరొక డిజైన్ అండి, ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. మామూలుగా చూస్తే మనకు సింపుల్ బ్లౌజ్ పీస్ ఇది ఎలా ఉంది, అలాగే ఉంటుంది నార్మల్గా. కానీ ఇలా వర్క్ చేసేటప్పటికి ఏమవుతుందంటే కాస్ట్లీ లుక్లోకి వచ్చేస్తుంది, పార్టీ వేర్లా. ఇందులో కూడా ఇంచుమించు ఒక 7-8 రంగులు దాకా ఉన్నాయి కదా, ఏ కలర్ మీదైనా మీరు చక్కగా ఈ బ్లౌజ్ యూస్ చేసుకోవచ్చు. ఎంత బాగుందో చూడండి. అంటే దీన్ని
ఇంకా హైలైట్ చేయొచ్చు అనమాట. ఈ ఫ్యాబ్రిక్ని మీ ఇష్టం, అదే ఎవరి క్రియేటివిటీ వాళ్ళదండి, చాలా బాగుంది. కాకపోతే ఇంత మెటీరియల్ మీకు బయట దొరకాలంటే చాలా కష్టం. అయినా కష్టం మాట ఎలా, ముందు షాపులు చుట్టూ తిరగాలి కదండి బాబు, ఎక్కే గుమ్మం దిగే గుమ్మం. దాని పదులు హాయిగా కుక్కట్పల్లి ప్రగతి నగర్లో ఉన్న రాజరాజేశ్వరి ఎంపోరియంకి వచ్చేయండి. ఈ మెటీరియల్స్లో మీకు నచ్చింది చూసుకోండి, చక్కగా సెలెక్ట్ చేసుకోండి. ఒకటే ప్లేస్, డబ్బులు వేస్ట్ అవ్వవు, టైం వేస్ట్ అవ్వదు. లేదు హాయిగా మీరు వీడియో కాల్లో చూసేసుకుని తెప్పించేసుకుంటారా, ఎక్కడ దూరంగా ఉన్నారంటారా, చక్కగా అలా కూడా తెప్పించుకోండి. ఇది కూడా బాగుంది. ఎల్లో ప్రస్తుతానికి చిన్న అంటే కొద్దిగా తక్కువే ఉంది. ఇది బ్లౌజ్కి వెళ్ళొచ్చు ఇది. ఇంక ఈ కలర్ అయితే మాటలు లేవండి, చాలా బాగుంది. చీరను బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇలా లావెండర్ కలర్ చీర ఏదైనా తీసుకుని ఈ బ్లౌజ్కి వెళ్తే చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుంది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చి కొంచెం పట్టు ఫ్యాబ్రిక్లో వస్తుంది. ఇవన్నీ కూడా హ్యాండ్ పెయింట్ చేస్తారండి మొత్తం అంతా కూడా. వాళ్ళ యొక్క పనితనాన్ని మనం మెచ్చుకుని తీరాల్సిందే. చాలా బాగుంది. ఇంత మెటీరియల్ అంటే ఏ కష్టమే. సో మీకు దేనికైనా అంటే లెహెంగా, లాంగ్ ఫ్రాక్స్, ఇలా జెంట్స్కి కావాల్సిన కుర్తా కుర్తీస్ అన్నింటికీ కూడా మొత్తం మీరు చక్కగా ఈ ఫ్యాబ్రిక్ని డిజైన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా మీరు డిజైనర్ స్టూడియో మీకు ఉంది, బోటిక్ లాంటివి మీకు ఉన్నాయి, ఇవి బల్క్గా ఎక్కువ మొత్తంలో కావాలనుకున్నా కూడా రాజరాజేశ్వరి ఎంపోరియం వారితో మాట్లాడితే చక్కగా మీకు ఇంకా హోల్సేల్ ప్రైస్లో ఇస్తారు, అంటే కొంచెం తక్కువ ధరలో ఇస్తారు. అప్పుడు మీకు ఇవి ఇంకా బాగా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు చూడండి, అబ్రాడ్ వాళ్ళకి ఏంటంటే అన్నీ తయారు చేసి ఫారెన్లో ఉన్న వాళ్ళు పంపిస్తున్నారు. అలా మీకు ఎక్కువగా బల్క్గా కావాలన్నా కూడా మెటీరియల్ దొరుకుతుంది. తర్వాత ఇవే కాదు, జార్జెట్, షిఫాన్, ఆర్గన్జా ఇటువంటి వాటిలో ఏంటంటే వైట్ ఫ్యాబ్రిక్ తీసుకుని అదంతా కూడా డై చేస్తారు. డై చేసి ఆ కలర్స్ అన్నీ కూడా మీకు చూపించడం అనేది జరుగుతుంది. నేను లాస్ట్ వీడియోలో కూడా శారీస్ అలాగే బ్లౌజెస్ కూడా చూపించాను. ఇంకా చాలా ఉన్నాయండి, వీడియోని స్కిప్ చేయకండి, చూసేద్దాం. నేను ఇప్పుడు కలంకారీ పట్టు మెటీరియల్ చూపించాను కదండి. ప్యూర్ పట్టు మీద మనకి పెన్ కలంకారీ, కలంకారీ పెయింట్ అండి, మొత్తం అంతా కూడా హ్యాండ్ పెయింట్ అనమాట. ఆ ఫ్యాబ్రిక్ని ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అంటే చీర, అలా క్రాప్ టాప్, లాంగ్ ఫ్రాక్, తర్వాత లెహెంగా, జెంట్స్కి సంబంధించి ఇటువంటి కోట్లు, అలా బ్లౌజులు, శారీస్ లాగా ఇలా ఎన్ని రకాలుగా అంటే మనకి చున్నీ కూడా మర్చిపోయాను. చున్నీలు అయితే ఎంత, లాస్ట్ టైం ఒక వీడియో కూడా చేశాను కదా మీకు, చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది అది. అయితే నేనేంటంటే ఇప్పుడు ఫస్ట్ మీకు చూపించింది ఏంటి, బ్లౌజు శారీ చూపించాను కదా, మంగళగిరి పట్టు శారీ. అది ఎలాగో డిమాండ్ ఉంది, మంచి కలర్స్ వచ్చాయి. మనకు ఆ కలర్స్ బయట దొరకాలంటే చాలా కష్టం, చాలా మంచి కలర్స్ వచ్చాయి. ఒక 20 శారీస్ పైన చూపించాను, తర్వాత బ్లౌజ్ చూపించాను. ఆ మెటీరియల్ తోటి ఇక్కడే రెడీ అయిపోయింది. 44 కదా మేడం, 44 మీకు మరి సైజ్ కరెక్ట్గా సరిపోతుంది అది అనుకుంటే మీరు తీసుకోవచ్చు. ఇంకా కొంచెం తక్కువలో ఉండాలి మెజర్మెంట్స్ అనుకుంటే మీరు స్టిచ్ చేయించుకున్నా కూడా సరిపోతుంది. అన్నీ 44లో స్టిచ్ చేశారు. ఇప్పుడు నేను చూపించిన మెటీరియల్, ఈ మెటీరియల్ తోటి ఇలా మీకు పైజమా కింద చేశారు, లాల్చీ పైజమా కింద డిజైన్ చేశారు. ఇలా వస్తుందండి, పైన కుర్తా కింద వస్తుంది. దీనికి ఏంటంటే మీరు చక్కగా ఇట్లా పంచి వెళ్ళచ్చు. ఇది కూడా ఇక్కడ తయారైంది, మంచి పట్టు తీసుకున్నారు, చాలా బాగా తయారు చేశారు. అయితే ఇవన్నీ కస్టమైజ్, మీకు కావాలి అని అనుకుంటే మాత్రం, ఇప్పుడు అమెరికాలో ఉన్నారు లేకపోతే ఇంకెక్కడో ఉన్నారు, అబ్బాయి అమ్మాయి మీరు అందరూ అలా అనుకుని మీకు కావాలి అని అనుకుంటే మీరు స్టోర్ వారితో మాట్లాడితే వాళ్ళు అలా డిజైన్ చేసిస్తారు. ఇలా వస్తుందండి, ఇది పైన ఇలా వస్తుంది. ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా ఉంది. పెళ్లి కొడుకులకు కూడా చాలా బాగుంటుంది ఇలా అన్నమాట. ఓకే, తర్వాత వీటి పైన కోటుగా కూడా వెళ్ళొచ్చండి. ఈ కోటు కూడా ఇక్కడ మీకు రెడీ అయి ఉంటుంది. అంటే ఒకటే సైజ్ ఉంటుంది, దీన్ని కొంచెం మీరు సెట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సరిపోతే ఓకే. ఇది కోట్ అన్నమాట. ఇది మీకు ప్యూర్ కలంకారీ పట్టు బ్లౌజ్ తోటి తయారు, సారీ ఆ ఫ్యాబ్రిక్ తోటి తయారు చేస్తుంది. ఇది ఎంత బాగుందో చూడండి, ఇది ఆప్లిక్ వర్క్లా ఉంది కదా, కాదు ఇది మొత్తం పెయింటే. చాలా బాగా పెయింట్ చేశారండి, కృష్ణుడు బొమ్మ వచ్చేలాగా చేశారు. సో ఇలా కోట్లు కూడా అంటే మీరు ఇలా జెంట్స్ రెడీ అయిన దాన్ని బట్టి, ఇప్పుడు ఇట్లా మీరు లాల్చీ పైజమా ఇట్లా వేసుకుని ఈ పైన కోటుగా ఇది వెళ్ళచ్చు అనమాట. చాలా బాగుంది. ఇలా పంచ్ అనమాట. ఈ పంచ్ మీద కూడా మీరు ఏదైనా లాల్చీ పైజమా మీరు డిజైన్ చేసుకోవచ్చు, నేను అది కూడా చూపిస్తాను. ఇలాంటి మామూలు ఫ్యాబ్రిక్తో కూడా ఇక్కడ లాల్చీ పైజమాస్ తయారు చేస్తారు, పట్టు ఫ్యాబ్రిక్ తోటి. ఇలా కూడా మీరు వెళ్ళచ్చు. నన్ను చాలామంది అడిగారు జెంట్స్కి సంబంధించిన పార్టీవేర్ ఇలా లాల్చీ పైజమా లాంటివి చూపించమని అడిగారు, కుర్తాస్ లాంటివి అలాంటివి. ఇప్పుడు ఇక్కడ మనకున్నాయి శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియంలో. సో అందుచేత ఏంటంటే మీకు కావాలనుకున్న వారు మీరు ఇక్కడ వాళ్ళతో మాట్లాడితే నేను నెంబర్స్ అన్నీ ఇస్తాను కదా, వాళ్ళు చక్కగా మీకు చూపిస్తారు, మీకు నచ్చిన మీరు తీసుకోవచ్చు. పట్టుతోటి తయారీ కదండి, ఈ ఫ్యాబ్రిక్ మీకు ఇంకా అలా మన్నుతుంది అంతే, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది మళ్ళీ కోట్లోకి వస్తుంది. అంటే మీరు డిజైన్ చేసుకున్న లాల్చీ పైజమా మీద ఈ కోట్ మ్యాచింగ్గా తీసుకోవచ్చు చక్కగా. అప్పుడు ఏంటంటే ఇలా ట్రెడిషనల్గా ఉంటారు.
మన నేతని ప్రోత్సహించినట్టు ఉంటుంది. అది మన యొక్క కళాకారులు అంటే చేనేత కళాకారులు, సారీ వాళ్ళు ఉన్నారు కదా నేత కార్మికులు, ఈ పెయింట్ చేసే కార్మికులు, వాళ్ళ యొక్క శ్రమని మనం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది, అంటే వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టు కూడా అవుతుంది. ఇప్పుడు మనం కొన్ని కొన్ని బ్రాండెడ్ ఉన్నాయనే పేర్లు చెప్పకూడదు, ఆ బ్రాండెడ్లో కొనేస్తూ ఉంటాం, 10,000 పెట్టి, 15,000 పెట్టి, లేదంటే 12,000, లేకపోతే 5,000, అట్లా ఇష్టం ఉన్నట్టు కొంటూ ఉంటాం. ఎందుకంటే అవి పెళ్లి చేసుకుంటాం, తర్వాత మళ్ళీ పక్కన పాడేస్తాం. ఇవైతే చక్కగా అన్ని సమయాల్లో కూడా మన మన క్లాత్ ఇది, మన మన రాష్ట్రాల్లో తయారయ్యింది ఇది. సో అందుచేత ఏంటంటే మీరు దానికి బ్రాండ్గా ఉన్నట్టుగా కూడా ఉంటుంది, అంటే మీరు దీన్ని ఇంకా ప్రమోట్ చేస్తున్నట్టు కూడా ఉంటుంది. ఇటువంటి వాటిని తీసుకోండి ఏదైనా ఫంక్షన్స్ ఉంటే. మీరు ఆర్డర్ ఇచ్చేస్తే ప్లాన్ చేసుకుంటాం కదా, మనం 2 నెలల ముందు నుంచి ప్లాన్ చేసుకుంటాం. సో వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు మీకు తయారు చేసి కొరియర్ చేసేస్తారు. చూడండి ఎంత బాగున్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇది అసలు బ్లౌజ్గా వెళ్ళొచ్చు, శారీగా వెళ్ళొచ్చు, ప్లస్ కుర్తాలాగా కూడా వెళ్ళొచ్చు. ఎంత బాగుందో చూడండి. దీనిపైన మళ్ళీ కోట్లాగా, అలా మీ ఇష్టం. ఇంకా మీరు మీ హస్బెండ్కి ఎలా కావాలనుకుంటున్నారో అలా మీరు చక్కగా డిజైన్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ప్యూర్ కలంకారీ పట్టులో ఆ ఫ్యాబ్రిక్ తీసుకుని జెంట్స్కి ఇలా తయారు చేశారంటే అబ్బాయిలకి, మగవారికి ఇలా చేశారు. ఇక నెక్స్ట్ ఏంటంటే జైపూర్ కాటన్కి సంబంధించిన సెపరేట్ ఫ్యాబ్రిక్ ఉంది, అది కూడా నేను చూపిస్తాను. దాంతో జెంట్స్కి ఎలా కుర్తాలు మనం డిజైన్ చేయొచ్చు అనేది కూడా చూపిస్తాను. చిన్న చిన్న ఏదైనా పార్టీస్ అయితే రిలాక్స్ మూడ్లో ఉన్నప్పుడు చాలామందికి ఏంటంటే ఇలా కుర్తాస్ వేసుకునే అలవాటు ఉంటూ ఉంటుందండి. అటువంటిప్పుడు ఏంటంటే మంచి ఫ్యాబ్రిక్ ఉంటే చాలా ఇష్టపడతారు. ఇంతవరకు ఏంటంటే మనకి బయట మార్కెట్కి వచ్చేటప్పటికి లినిన్ ఫ్యాబ్రిక్లోనో లేదంటే కొన్ని కాటన్లోనో అలాగే ఉంటాయి. మీరు ఆల్మోస్ట్ ఏ షాప్కైనా వెళ్ళండి, ఇంకా అంత మించి దొరకవు కూడా. మరి పాపం మగవారికి కూడా రకరకాలు వేసుకోవాలని ఉంటుంది కదా వాళ్ళకు కూడా. సో ఇక్కడ ఏంటంటే శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియంలో ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇది వచ్చి జైపూర్ కాటన్ అంటారండి, ప్యూర్ కాటన్. ఇది మనం ఒకప్పుడు బ్లౌజులు కూడా తీసుకునేవాళ్ళం. అంటే ఎందుకు అని అంటే కంఫర్టబుల్గా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ ఎంత హాయిగా ఉంటుందంటే ఒంటికి చాలా బాగుంటుంది. సో ఈ ఫ్యాబ్రిక్ తోటి ఇది తయారు చేశారు. ఈ ఫ్యాబ్రిక్ యొక్క గొప్పతనం కూడా ఏంటంటే నాకు కొంత మళ్ళీ గుర్తు రావట్లేదు, ముల్తాని బిట్టి ఎందుకో మిక్స్ అవుతూ వస్తుందండి. మీకు వాసన కూడా ముల్తాని బిట్టి వాసన వస్తుంది. అంటే అంత చాలా, ఇప్పుడు మనం కొన్ని కొన్ని ఇప్పుడు కలంకారీ సంబంధించినవి అలాగే కొన్ని కొన్ని ఎలా అయితే కేర్ తీసుకుని చేస్తూ ఉంటారో అలా జైపూర్లో ఈ కాటన్ తయారవుతుంది. ఈ కాటన్తో చక్కగా ఇట్లా చూడండి, కుర్తా ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది. 1950లో ఉన్నాయి ప్యూర్ కాటన్. ఇవి ఏంటంటే మీకు ప్రజెంట్ 44-42 అలా ఉన్నాయి. ఒక పని చేయండి, చక్కగా నేను ఇలా ఫ్యాబ్రిక్స్ అన్నీ ఇలా పెట్టాను కదా, చక్కగా మీకు ఏదైనా నచ్చింది ఉంటే కనుక మీరు చెప్పి మీ మెజర్మెంట్స్ తోటి మీరు చక్కగా కుట్టించుకోవచ్చు. మీరు ఎక్కడో ఉన్నారు, దూరంలో ఉన్నారు, అబ్రాడ్లో ఉన్నారు, లేదంటే వైజాగ్లో ఉన్నారు, లేదా ఎక్కడో ఉన్నారు, సో మీకు కావాలి కావాలనుకున్నప్పుడు ఏంటంటే మీరు ఫోన్లో చక్కగా వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళ మాస్టర్స్కి మీ ఫోన్ కాల్ కలుపుతారు, చక్కగా మీరు మెజర్మెంట్స్ ఇచ్చి ఇలా కుట్టించుకోవచ్చు. ఎంత బాగుందండి ఫ్యాబ్రిక్, చాలా బాగుంది, స్మూత్గా ఉంది. ఈ ఫ్యాబ్రిక్స్ తోటి ఇంకా చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, మనం లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను దాన్ని డిస్టర్బ్ చేయట్లేదు, ఎక్కువ ఫ్యాబ్రిక్స్ చూపించట్లేదు. ఇంకా ఇలా ఉన్నాయండి, ఇవన్నీ కూడా 1950. ఇప్పుడు ఇక్కడ ఉంది ఫ్యాబ్రిక్ ఇది, ఇది ఒకటి 44-42లో వస్తాయండి. ఇది కూడా చాలా బాగుందండి, ప్లెజెంట్గా ఉంది చక్కగా. సో మనం ఏదైనా ఎక్కడైనా అకేషన్గా చిన్నగా పార్టీస్కి లేకపోతే లంచ్ టైంకి, సో అలా మనం ఏంటంటే ఆ టైముల్లో మనం చక్కగా జెంట్స్కి కంఫర్టబుల్గా ఉంటుందంటే వాళ్ళకి బాగుంటుంది. చాలా బాగుంది, చూసారు ఎంత బాగుందో డిజైన్. మంచిగా స్టిచ్ చేస్తారు, మంచి మంచి మాస్టర్స్ ఉన్నారు ఇక్కడ. సో మీకు కావాలని అనుకుంటే మీరు ఏంటంటే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టి మేడం పంపించి, సారీ రాజరాజేశ్వరి ఎంపోరియం మరి పంపించి చక్కగా మీరు శారీ బుక్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, సారీ కాదు సారీ కుర్తా. చీరలు చెప్పి 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 అలా అయిపోయిందో పరిస్థితి. చూసారా, జెంట్స్ చూపిద్దాం అనుకునేటప్పటికి కూడా చీర నేస్తారా. ఇది ఫ్యాబ్రిక్ అండి, ఇలా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్స్లో నేను ఆల్రెడీ ఒక ఈ డిజైన్లో ఈ ఫ్యాబ్రిక్, తర్వాత ఈ గ్రీన్ చూపించాను, రెడ్లో అయితే ఇక్కడ ఉంది. మొత్తం మంచి ఫ్యాబ్రిక్ ఉందండి. సో మీరు ఇలా ఏదైనా సెలెక్ట్ చేసుకుని మీరు చెప్పచ్చు. తర్వాత ఏంటంటే ఇలా పార్టీ వేర్ కూడా జెంట్స్కి ఉంటాయి. మాకు అలా వద్దు, కొంచెం ఇక్కత్ స్టైల్లో కొంచెం డిఫరెంట్గా కావాలి అని అనుకుంటే కూడా పార్టీ వేర్గా ఇది వెళ్ళచ్చు. హాయిగా రెడీమేడ్ తగ్గించేసుకుని మనం చక్కగా ఇలా స్టిచ్ చేయించుకుంటే లాంగ్ రన్ మన్నుతాయి కూడా. ఇది కూడా బాగుంది చూడండి, చికెన్ కారీ వర్క్ తోటి ఈ ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. మనం తక్కువ కానీ నార్త్ సైడ్ అయితే ఎక్కువగా ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా యూస్ చేస్తారండి. మనం తక్కువ, ఇది మళ్ళీ కోట్లాగా యూస్ చేసి పార్టీ వేర్ అయిపోతుంది. ఇది కూడా చాలా బాగుంది, ఇవన్నీ పార్టీ వేర్. ఈ మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి, చక్కగా అబ్బాయిలకి బాగుంటుందండి, పిల్లలకి.
మనం ఏదైనా ప్లాన్ చేసుకుంటే ఇలా పైన కోటుగా ఇలా వెళ్ళచ్చు. ఇలా ఈ ఫ్యాబ్రిక్స్ తోటి జెంట్స్కి కావాల్సినవి కూడా ఇక్కడ తయారవుతాయి. సో మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే మీరు వాళ్ళ నెంబర్లు ఇస్తాను కాబట్టి వాళ్ళతో మాట్లాడి చక్కగా మీరు మెజర్మెంట్స్ ఇచ్చి మీ అబ్బాయి, మీ హస్బెండ్, అలాగే మీరు, మీ అమ్మాయి అలా ఉంటే నలుగురు కూడా మీరు డిజైన్ చేసుకుని చక్కగా మీ ఫంక్షన్లో అందంగా కనిపించవచ్చు. ఇక నెక్స్ట్ ఏంటంటే జైపూర్ ఫ్యాబ్రిక్కి సంబంధించి ఏంటంటే మనకి చాలా రేర్ ఈ మధ్యకాలంలో రావట్లేదు. నాకు వీళ్ళు పెట్టగానే చాలా హ్యాపీ అనిపించింది. కాటన్ అండి, జైపూర్ కాటన్ ఎంత బాగుందో. చాలా ఎక్కువగా వచ్చేవి, ఒకప్పుడైతే చాలా బాగా వచ్చేవి. 1950 కదా మేడం, సారీ 1350 ఎంత బాగుందో ఫ్యాబ్రిక్, జైపూర్ ఫ్యాబ్రిక్ ఇది, జైపూర్ కాటన్. ఇప్పుడు చాలా వరకు తగ్గుతుంది షాప్స్లో రావట్లా. వీళ్ళు మళ్ళీ అక్కడి నుంచి ఫ్యాబ్రిక్ తెప్పించారు. ఇది ఏమంటారంటే ఒక మాటలో చెప్పాలంటే చెక్కలో పడి ఉంటుంది చీర అంతే. మీరు ఎన్నిసార్లైనా కట్టండి ఈ కాటన్ ఫ్యాబ్రిక్ అలా మీకు మన్నుతూనే ఉంటుంది. చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి, అన్నీ కూడా చూపిస్తాను. ఏదైనా నచ్చితే 1350 వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు చక్కగా మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని మీరు షోరూమ్ వారి పంపించి చక్కగా శారీ బుక్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్ కానీ ఈ డిజైన్స్ కానీ మనకు బయట దొరకవు. ఇవి ఎక్కువగా మనకేంటంటే నాంపల్లి ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు మాత్రమే దొరుకుతాయండి. మీరు గమనించారో లేదో మనకు బయట దొరకవు. ఇది బ్లౌజ్ ఎంత బాగుందంటే బ్యూటిఫుల్గా ఉంది శారీ. అసలు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, 1350 వస్తుంది, బెస్ట్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంది. మెత్తటి కాటన్ అనమాట. మీరు లైట్గా స్టార్చ్ పెట్టుకుని కూడా కట్టుకోవచ్చు, లేదా మేము మెత్తగానే హాయిగా అలా కట్టుకుంటామంటే కూడా కట్టుకోవచ్చు. ఇది ఇండిగో బ్లూ. వీటన్నిటికీ కూడా విత్ బ్లౌజులు ఉన్నాయి. ఈ డిజైన్ ఎక్కువ వచ్చేదండి నాకు. ఇప్పుడు ఈ చీర తీస్తుంటే గుర్తుకొస్తుంది, బాగా కొనేవాళ్ళం మేము. చాలా అబ్బా ఎంత బాగుందో. జైపూర్ కాటన్ సాఫ్ట్ కాటన్లోకి వస్తుందండి. దీని బ్లౌజ్ ఇలా వచ్చింది, బ్యూటిఫుల్ శారీ. చక్కగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏ టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా కట్టుకోవచ్చు, మార్కెట్కి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు. లైట్ గంజి పెట్టుకుని కట్టుకుంటే సూపర్ ఉంటుందండి శారీ. మెత్తటి ఫ్యాబ్రిక్ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇలా జైపూర్ కాటన్కి సంబంధించిన ఫ్యాబ్రిక్, తర్వాత బెనారస్కి సంబంధించిన ఫ్యాబ్రిక్, జార్జెట్లు, తర్వాత కలంకారీ ప్యూర్ పట్టులు, తర్వాత రా సిల్క్లో మనకి అదేమన్నారు మేడం, రా సిల్క్ ఫాలింగ్ మెటీరియల్, ఆ బ్లౌజులు అయితే సూపర్ ఉన్నాయండి. ప్యూర్ దొరుకుతున్నాయి, అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే మీరు రాజరాజేశ్వరి ఎంపోరియంకి వస్తే చక్కగా అన్నీ చూసుకుని వెళ్ళచ్చు. బ్యూటిఫుల్గా ఉన్నాయండి, అన్నీ కూడా బాగున్నాయి. ఈసారి ఏంటంటే నేను జెంట్స్కి చూపించాను. మామూలుగా అయితే మనం ఎంతసేపు మన చీరలు మన జాకెట్లే చూసుకుంటాం. సో జెంట్స్కి ఒక ఐడియాగా చూపించాను. మీకు ఏదైనా పార్టీ ఉన్నా కూడా, అంటే మీకు ఏదైనా అకేషన్ ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడి మెజర్మెంట్స్ ఇచ్చి కూడా మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చు. మరి ఈరోజు ఈ వీడియోలో చూపించిన కలెక్షన్ అంతా కూడా నచ్చేసి ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ప్యూర్ కాటన్లో చూపించాను. ఇవన్నీ కూడా జెంట్స్కి ఉపయోగపడ, ప్లస్ ఇంకొకటి కూడా మర్చిపోయి, జెంట్సే కాదు మనం దేనికైనా కూడా ఈ ఫ్యాబ్రిక్ వాడుకోవచ్చు. మీటర్ లెక్కలు తీసుకుని పిల్లలకైనా నైట్ డ్రెస్సులు అట్లా కూడా మీరు ప్లాన్ ఒక చిన్న చిన్న పిల్లలు ఉంటారు, మన్నకం బాగుంటుంది, అంటే ఫ్యాబ్రిక్ బాగుంటుంది కాబట్టి మీకు అవి మన్నకం బాగుంటాయి. సో అలా మీరు చేసి కొంచెం ఒక 2 రూపాయలు ఎక్కువైనా మార్కెట్లో కొన్నదాని మీద, కానీ లాంగ్ రన్ను మన్నుతాయి, బెస్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇవన్నీ కూడా ఇక్కడ మీకు రెడీ చేసి ఇస్తారు. మీకు ఏదైనా కావాలన్నా రాజరాజేశ్వరి ఎంపోరి వారితో మాట్లాడుకుని చక్కగా మీరు బుక్ చేసుకుని ఇంటిదాకా తెప్పించుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.